So this is about salamander, and I hope you have seen the unicorns also. So again I will say, go to the topic. So దాని గురించి కూడా తను చూడలేదన్నాడు, కానీ వాటి గురించి చదివాడు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇఫ్ ఎన్ ఒపీనియన్ కాంట్రరీ టు యువర్ ఓన్ మేక్స్ యు యాంగ్రీ, దట్ ఈస్ ఎ సైన్ దట్ యు ఆర్ సబ్కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హ్యావింగ్ నో గుడ్ రీజన్ ఫర్ థింకింగ్ యాజ్ యూ డూ. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, మీకు మీ ఒపీనియన్స్కి ఉన్న వాటికి ఎవరైనా కాంట్రరీగా చెప్పారనుకోండి, నువ్వు ఒకసారి దేవుణ్ణి నమ్ముతా ఉంటావు, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు లేడు అని ఎవరైనా చెప్పినప్పుడు మీకేమవుతుంది, యు ఆర్ సబ్కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హ్యావింగ్ నో గుడ్ రీజన్ ఫర్ థింకింగ్ యాజ్ యూ డూ. మీరు ఇంక దాని గురించి ఆలోచించరు, సబ్కాన్షియస్లీ మీరు ఫిక్స్ అయిపోయారు దేవుడు ఉంటాడు అని. ఎదుటి వ్యక్తి దేవుడు లేడు అనగానే మీకు దాని గురించి ఇంక పట్టించుకోరు, అవతల వాళ్ళు ఎన్ని చెప్పినా ఇంక మీరు వాటిని సబ్కాన్షియస్గా అసలు పట్టించుకోరు. ఇఫ్ సమ్వన్ మెయింటైన్స్ దాట్ 2, 1, 2 or 5, మీకు ఎవడైనా 2, 2, 4, 5 అని చెప్పాడు అనుకోండి, లేదా దట్ ఐస్లాండ్ ఈజ్ ఇన్ ద ఈక్వెటర్, ఐస్లాండ్స్ అంటే తెలుసు కదా, 4 వైపులా నీళ్లుండి మధ్యలో భూమి ఉంటే వాటిని ఐలాండ్స్ అంటాం. ఓకే, ఈ ఐస్లాండ్స్ ఈక్వెటర్ దగ్గర, ఐఎమ్ సారీ దట్ ఈస్ ఐలాండ్, ఇక్కడ ఐస్లాండ్ అని ఉంది, ఐఎమ్ రియలీ సారీ. సో ఐస్లాండ్, మీకు ఐస్లాండ్ అనేది ఒక కంట్రీ, ఐస్లాండ్, ఐస్లాండ్కి క్రికెట్ టీం ఉందా, ఎప్పుడు చూసినట్టుగా అనిపిస్తుంది క్రికెట్ టీం ఐస్లాండ్. సో లెట్ అస్ సీ ది కంట్రీ ఐస్లాండ్. మనకి గూగుల్ ఉండడం అనేది చాలా బాగా అయింది ఐస్లాండ్. సో ఐలాండ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఐస్లాండ్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ ఐస్లాండ్ నగరం. సో ఐస్లాండ్ ఇట్ ఈస్ ఎ టూరిస్ట్ ప్లేస్ అకార్డింగ్ టు, మనం ఈ బొమ్మను చూస్తుంటే ఐస్లాండ్ అనేది టూరిస్ట్ ప్లేస్గా తెలుస్తుంది. ఐస్లాండ్ ఈజ్ నియర్ బై, నియర్ వాట్ కంట్రీ, మనకి ఏ కంట్రీ దగ్గర ఉందో మనకు తెలుస్తుంది, బట్ వీఆర్ ఇన్ ఇమేజెస్. చూడండి, ఐస్లాండ్ ఈజ్ అన్ ఐలాండ్, అఫ్ కోర్స్ ఇది ఐలాండ్ కూడా అంట, చుట్టువైపుల నీళ్ళుంటాయి మధ్యలో భూమి ఉంది. ఇట్ ఇస్ కాల్డ్ ఇన్ ద నేటివ్ లాంగ్వేజ్ ఇన్ ద నార్త్ యూరోప్ అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది స్కాండినేవియన్ యూనియన్ విత్ డెన్మార్క్, నార్వే, ఫారోస్ ఐలాండ్స్. ఇది స్కాండినేవియన్ కంట్రీస్ అని కొన్నింటిని అంటాం, ఇది మనకి నార్వే, డెన్మార్క్ ఆ దేశాల పక్కన ఉంటుంది, ఫిన్లాండ్ అండ్ స్వీడన్ ఈ దేశాల దగ్గర ఉంటుంది. ఇది గ్రీన్లాండ్ అండ్ ఫారో అనే ఐలాండ్స్ మధ్య నార్వే దగ్గర ఇది ఐస్లాండ్ ఉంటుంది. కానీ ఎవడైనా మనకి ఇది ఈక్వేటర్ దగ్గర ఉంటుందని అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే ఐస్లాండ్ ఈజ్ ఆన్ ద ఈక్వేటర్, భూమధ్య రేఖ మీద ఉందని చెప్పాడు అనుకోండి ఎవడైనా, మీరేమని ఫీల్ అవుతారో, యూ ఫీల్ పిటీ రేదర్ దాన్ యాంగర్. 2, 2, 5 అన్నా, ఐస్లాండ్ అనేది భూమధ్య రేఖ మీద ఉందన్నా, వాళ్ళ మీద మీకు జాలి వేస్తుంది, మీ కోపం రాదు. యు ఫీల్ పిటీ, పిటీ అంటే జాలి అని, యు ఫీల్ పిటీ రేదర్ దాన్ యాంగర్. యాంగర్ అంటే మీరు కోపపడకుండా మీకు వాళ్ళ మీద జాలి కలుగుతుంది. ఎప్పుడు మీకు అవి విషయాలు ముందే తెలిసి ఉంటే, తెలియకపోతే మీరు అది నమ్మేస్తారు గుడ్డిగా. అన్లెస్ యు నో సో లిటిల్ ఆఫ్ అర్థమెటిక్ ఆర్ జియోగ్రఫీ దాట్ హీస్ ఒపీనియన్ షేక్స్ యువర్ ఓన్ కాంట్రరీ కన్విక్షన్. మీకు జియోగ్రఫీ మీద పట్టు లేదు, ఐస్లాండ్ అనే దేశం భూమధ్య రేఖ మీద ఉంది అంటే మీకు తెలియదు అనుకోండి, అది నార్వే స్కాండినేవియన్ పక్కన ఉందని నమ్మేస్తారు, వాడి మీద జాలి కాదు కదా, చెప్పింది థ్యాంక్ యూ రా బాగా చెప్పావు జీకే బిట్ అనుకుంటారు. చూడండి, 2, 2, 5 అంటే మీకు ఈ అర్థమెటిక్ 2, 2, 4 అనేది తెలియదు అనుకోండి, అప్పుడు కూడా మీరు మిమ్మల్ని మీరు వాడి మీద పిటీ కాదు కదా జాలి పడడానికి కూడా మీకు అనవ్వు రాదు. సో జియోగ్రఫీ దట్ ఈస్ ఒపీనియన్ షేక్స్ యువర్ ఓన్ కాంట్రరీ కన్విక్షన్, తెలియనప్పుడు మీ ఒపీనియన్ని మార్చేస్తుంది. ఐఎమ్ సారీ, వేర్ ఇస్ దాట్. ద మోస్ట్ సావేజ్ కంట్రవరీస్ నౌ ఐ విల్ ఐ థింక్ ఐ కెన్ మేక్ ఇట్ బిగ్. ఇక చూడండి, ద మోస్ట్ సావేజ్ కాంట్రవర్సీస్ ఆర్ దోస్ అబౌట్ మ్యాటర్స్ యాజ్ టు విచ్ దెర్ ఈస్ నో గుడ్ ఎవిడెన్స్ ఐదర్ వే. చూడండి, ఎవిడెన్స్ లేకుండా ఉండేవి రియల్లీ సావేజ్.
సావేజ్ అంటే సావేజ్ దిస్ ఈజ్ ఎ ఓల్డ్ దిస్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ గుడ్ కల్చర్ అండ్ గుడ్ కల్చర్ని మనం ఆపోజిట్ ఆఫ్ సావేజ్ సావేజ్ అంటే మనం ఎలా అంటాం డర్టీగా ఉండడాన్ని సావేజ్ అంటాం గుడ్ ఎవిడెన్స్ లేకపోవడం ఇట్స్ ఈ సేయింగ్ ఏ మోస్ట్ సావేజ్ కాంట్రవర్సీస్ అంటే మీకు తెలుసు ఏవైనా రెండు విరుద్ధంగా చెప్పడానికి కాంట్రవర్సీ అంటాం పెర్సెక్యూషన్ కాంట్రవర్సీ అంటే నెగిటివ్ అని కాదు మీరు చెప్పిన దానికి ఆపోజిట్ చెప్పడం అది కాంట్రవర్షియల్ అవుతుంది మీరు చెప్పింది నేను ఎస్ అన్నాను అనుకోండి అది దేర్ ఇస్ నో కాంట్రవర్సీ ఇప్పుడు అక్కడ తప్పు చేయలేదు నువ్వు తప్పు చేసాడండి అన్నావు దట్ ఈస్ ఎ కాంట్రవర్సీ అప్పుడు ఎవిడెన్స్ లేదు ఎవిడెన్స్ ఉంది రెండు నాలుగు అనకుండా ఐదు అన్నాను నీకు అది రెండు నాలుగు అని తెలుసు అప్పుడు కాంట్రవర్సీ అవుతుంది సో పెర్సిక్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ థియాలజీ నాట్ ఇన్ అర్థమెటిక్ ఓకే బాగా బలంగా మనం ఎక్కడ విశ్వసిస్తాం గుడ్డిగా రీజన్స్ లేకుండా పెర్సిక్యూషన్ అంటే ఫోర్స్గా చేయడం ఫోర్స్గా ఎక్కడ నమ్ముతాం మనం ఏమీ రీజన్స్ లేకుండా అంటే ధర్మశాస్త్రంలో నమ్ముతాం ధర్మశాస్త్రం అంటే థియాలజీ ఇది దేవుడికి సంబంధించిన శాస్త్రాన్ని థియాలజీ అంటాం లేదా ధర్మశాస్త్రం అర్థమెటిక్ అంటే మీకు తెలుసు ఈ అర్థమెటిక్లో ఖచ్చితంగా లాజిక్ అండ్ రీజన్ లేకపోతే అర్థమెటిక్ లెక్క ఫెయిల్యూర్ అవుతుంది బికాజ్ ఇన్ అర్థమెటిక్ దేర్ ఈజ్ నాలెడ్జ్ బట్ ఇన్ థియాలజీ దేర్ ఈజ్ ఓన్లీ ఒపీనియన్ మీరు ధర్మశాస్త్రంలో కేవలం అభిప్రాయం మాత్రమే ఉంటుంది రెక్కల గుర్రం వేసుకొని ఎగిరాడంట అంటే దానికి ప్రూఫ్ ఉండదు ఇక అర్థమెటిక్లో ఖచ్చితంగా ప్రూఫ్ చూపించాలి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దాన్ని సాల్వ్ చేసి చూపించాలి ఇంకా అర్థమెటిక్ అంటే మీకు తెలుసు టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ దేర్ ఆర్ మెనీ టాపిక్స్ ఇన్ అర్థమెటిక్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఇవన్నీ ఖచ్చితంగా లాజిక్ ఫాలో అవుతాయి మీరు ఏదో ఒపీనియన్ రెండు మూడు ఎలాగంటే అలా చెప్తే దెర్ ఈజ్ నో యాక్సెప్టెన్స్ సో వెన్ ఎవర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ గెటింగ్ యాంగ్రీ అబౌట్ యర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ ఒపీనియన్ వాడు చెప్పింది మీ ఒపీనియన్కి తేడాగా అనిపించింది అనుకోండి బీ ఆన్ యువర్ గాడ్ అంటే ఏంటంటే మీరు ప్రొటెక్షన్లో ఉండండి యూ విల్ ప్రాబబ్లీ ఫైండ్ వన్ ఎగ్జామినేషన్ దాట్ ట్రూ బిలీఫ్ ఈజ్ గోయింగ్ బియాండ్ దిస్ ఈజ్ హైట్ బియాండ్ వాట్ ద ఎవిడెన్స్ వారెంట్స్ మీకు ఇతను ఏం చెప్తున్నాడంటే మీకు వెన్ ఎవర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ గెట్టింగ్ యాంగ్రీ అబౌట్ యర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీ ఒపీనియన్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఇతరులు చెప్పిన దాని మీద బీ ఆన్ యువర్ గాడ్ మీ ఒపీనియన్ మీద మీరు ఉండండి మీకు త్వరలోనే యూ విల్ ప్రాబబ్లీ ఫైండ్ ఆన్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ మీరు పరిశీలించడం అని అర్థం మీరు ఎగ్జామిన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఫైండ్అవుట్ చేస్తారు సో ఇతరులు ఏదో చెప్తారు దాన్ని మీరు మీకు అది నమ్మబుద్ధి కావడం లేదు అప్పుడు మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకండి మీ నిజంగా మీరు పరిశీలించండి మీకే తెలుస్తుంది అంటున్నాడు దట్ యువర్ బిలీఫ్ ఈజ్ గోయింగ్ బియాండ్ వాట్ ద ఎవిడెన్స్ వారెంట్స్ అప్పుడు మీ నమ్మకం మీ ఎవిడెన్సెస్ మీరు ఎగ్జామినేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి ఎవిడెన్సెస్ని బట్టి మీ బిలీఫ్ కంటే దాన్ని బట్టి మీ ఎవిడెన్సెస్ ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ ఫ్రేమ్ హియర్ ఏ సూటబుల్ సెంటెన్స్ హియర్ బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్ యూ ఫైండ్ అవుట్ సమ్ ఎవిడెన్సెస్ సో దాట్ యూ కెన్ చేంజ్ యువర్ బిలీఫ్స్ కనిపిస్తుందమ్మా కనిపిస్తుందా నో సార్ లెట్ మీ షేర్ అగైన్ వన్స్ అగైన్ స్టిల్ సంబడి సార్ కొట్టు యువతేజ సో ట్రై టు జాయిన్ బిఫోర్ నౌ అగైన్ ఐ విల్ షేర్ ది కంటెంట్ యువర్ ఎంటైర్ స్క్రీన్ యా సో గివ్ మీ ఫ్యూ మోర్ సెకండ్స్ ఇట్స్ గెటింగ్ అప్డేటెడ్ సమ్ మోర్ పీపుల్ ఆర్ దేర్ అడ్మిట్ ఆల్ యా నౌ ఆర్ యూ ఏబుల్ టు
సీ దిస్ కనిపిస్తుందా ఐ హోప్ వి విల్ కవర్ ఫ్యూ మోర్ పారాగ్రాఫ్స్ నాట్ బియాండ్ దట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్లో అతను అరిస్టాటిల్ గురించి చెప్పాడు ఇంకా మన ఒపీనియన్స్ని తప్పుడు అభిప్రాయాల మీద మనం నిలకడగా ఉంచుకోకూడదు ఇంకొకటి హెడ్జ్హాగ్స్ ఈట్ బ్లాక్ బీటిల్స్ నల్లని పురుగులను తింటాయి ముళ్ళపందులు అని చెప్పాడు అది కూడా తను చూడలేదట తను ఒకవేళ బుక్ రాయాల్సి వస్తే వాటిని చూసి రాస్తానని చెప్పాడు నెక్స్ట్ స్టిల్ ఈస్ దర్ ఎనీ పర్సన్ జాయినింగ్ స్టిల్ మెనీ పీపుల్ ఆర్ జాయినింగ్ ఈజ్ ఇంకా మనకి రెండో విషయానికి వస్తే అతను ఏం చెప్పాడు హెడ్జ్హాగ్స్ రాయల్స్ వచ్చినప్పుడు అలా చెప్తాడు కెన్ యూ రిమెంబర్ అండ్ సే అగైన్ బ్యాక్ కెన్ యూ డూ దాట్ యా యూనికార్న్స్ సాలమాండర్స్ గురించి పాత రోజుల్లో మిడివెల్ ఆథర్స్ చెప్పారు డిస్కస్ చేశారు అది అతను చూడలేదట ఇంకా దీంట్లోకి వచ్చేసరికి ఏం చెప్పాడు థియాలజీలో ఎక్కువగా బిలీఫ్స్ ఉంటాయి కానీ అర్థమెటిక్లో ఖచ్చితంగా ఎవిడెన్సెస్ ఉంటుంది లాజిక్ ఉంటుంది సో వెన్ సంబడి సే 2 and 2 are 5 సార్ బయటికి వెళ్ళండి 2 and 2 are 5 బయట కుక్కలు పెడదా లోపల మనుషులు పెడదా ఎక్కడ క్లాస్ చెప్పుకోను మేడం కుక్కలకి చెప్పలేను మనుషులకి చెప్పలేను సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్ ఫర్ మై యూనో గుడ్నెస్ సో ఐఎమ్ సారీ దట్ దట్ వాస్ అవుట్ ఆఫ్ నా ఫ్రస్ట్రేషన్ దట్ సమ్ స్టేట్మెంట్స్ కమ్స్ అవుట్ నా వీ సీ హియర్ Yeah, he is talking about theology, dharmashastram and arithmetic. Arithmetic lo manaki reason untundi, but dharmashastram lo we cannot find reasons, many reasons. So whenever you get angry, evaranna meeku palandi meeku mee opinion ki against ga cheppinappudu mee kopam vastundi, appudu meeru konni rojulu wait cheyandi. యూ ప్రాబబ్లీ గెట్ డూ ఎగ్జామినేషన్ మీరు పరిశీలించండి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని కూడా చెప్పాడు ఇక మనం నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాం సో లెట్ మీ మేక్ ఇట్ ఎ బిగ్ వన్ ఫర్ ఎ గుడ్ వే ఆఫ్ రీడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ డాగ్మాటిజం ఈస్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఒపీనియన్స్ హెల్డ్ ఇన్ సోషల్ సర్కిల్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్ మీకు ఏ గుడ్ వే ఆఫ్ రీడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ డాగ్మాటిజమ్స్ డాగ్మాటిజమ్స్ అంటే ఇవే మూఢ విశ్వాసాలు మీ మూఢ విశ్వాసాలు మనం ఎలా వదిలించుకోవాలి అంటే మనం ఏం చేయాలి సోషల్ సర్కిల్స్లో మనకి తెలిసిన దానికంటే అంటే మనకంటే ఉంటాయి కదా సోషల్ ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ వాట్సాప్ ఇంకా న్యూస్ పేపర్స్ వీటిని మనం అన్నిటిని దగ్గర పెట్టుకొని చూడాలి ఇతను తన లైఫ్లో జరిగింది మనకు ఒకటి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాడు వెన్ ఐ వాజ్ యంగ్ నేను చిన్నప్పుడు అదే యంగ్ అంటే తెలుసు కదా మీకు నేను యుక్త వయసులో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ ఐ లివ్డ్ మచ్ అవుట్ సైడ్ మై ఓన్ కంట్రీ ఇన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఇతను యూకే బ్రిటిష్ అయినప్పటికీ హీ వాజ్ లివ్డ్ ఇన్ అవుట్ సైడ్ కంట్రీస్ మీకు తెలుసు హీ బోర్న్ ఇన్ 1870 1870 పుట్టాడు అంటే ఇతను గ్రేట్ చూడండి చాలా చదువుకున్నవాడు ఖచ్చితంగా ఇతను బ్రిటిష్ సామ్రాజ్యంలో చాలా జాబ్స్ చేసి ఉంటాడు అప్పటికి మనకి ఇంకా స్వతంత్రం కూడా రాలేదు 1870 అంటే సో అందుకే ఇతను ఎక్కువ తన జీవితాన్ని అవుట్ సైడ్ కంట్రీస్లో గడిపాడట ఉదాహరణకి ఇచ్చాడు ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఐ ఫౌండ్ దిస్ వెరీ ప్రాఫిటబుల్ ఇన్ డిమినిషింగ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సులర్ ప్రెజుడైస్ చూడండి ప్రెజుడైస్ అంటే ప్రెజుడైస్ ఒకరి మీద మనకి ఒక భావన ఎలాంటిది ఉద్దేశపూర్వకమైన భావన ఉంటే దాన్ని ప్రెజుడైస్ అంటాం అలాంటి ప్రెజుడైసెస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో మనకి ఇక్కడ చెప్తున్నాడు ప్రాఫిటబుల్ ఇన్ డిమినిషింగ్ వాటిని డిమినిష్ చేయడం ఎలా అంటే తగ్గించడం
ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్ సీక్ అవుట్ పీపుల్ విత్ హూమ్ యూ డిజగ్రీ. ఇది మీకు ఎలా తెలుస్తుంది బాగా అంటే, మీరు ట్రావెల్ చేయకపోతే పక్క స్టేట్స్ కానీ పక్క ఊర్లు కానీ అసలు బయట ఎక్కడ మీరు తిరగకపోతే, మీరు కొంతమంది పీపుల్ ఎవరైతే మీకు మిమ్మల్ని మీరు అంటే మిమ్మల్ని ఒప్పుకోరో వాళ్ళని అప్రోచ్ అవ్వండి అంటున్నాడు. మీరు ఏం చెప్తే తలకాయ ఆడిస్తారో వాళ్ళతోటి మీరు చెప్పకూడదు, అప్పుడు మీకు నిజం తెలియదు. వాడు మీరు ఏది చెప్పినా ఎస్ అంతేరా అంతేరా అంటాడు. సో మిమ్మల్ని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, డెఫినెట్లీ యూ విల్ కమ్ టు నో సమ్ ఆఫ్ ద థింగ్స్. అప్పుడు మీ బిలీఫ్స్ ఎంత స్ట్రాంగో మీకు తెలుస్తాయి. అండ్ రీడ్ ఎ న్యూస్ పేపర్ బిలాంగింగ్ టు యువర్ పార్టీ దట్ ఈస్ నాట్ యువర్స్. మీకు ఒకవేళ మీరు ఒక చెప్పకూడదు అలా, ఒక ఎక్స్ అనే పార్టీకి మీరు కొమ్ము కాస్తున్నారు, ఆ పార్టీ న్యూస్ పేపర్ని మీరు చదవకూడదు. ఆపోజిట్ పార్టీ పేపర్ని మీరు చదవాలి, వై అనే పార్టీ పేపర్ మీరు చదవాలి. అప్పుడు ఏం తెలుస్తుంది మీకు ఎంతవరకు నిజం అనేది తెలుస్తుంది. ఇది దిస్ ఈజ్ టెలింగ్ బై బెర్ట్రాండ్ రస్సెల్, ఐఎమ్ నాట్ సేయింగ్ పర్సనలీ, అండ్ ఆల్సో ఇట్స్ ట్రూ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఆపోజిట్ పీపుల్ రైట్ సంథింగ్ రైట్. అండ్ రీడ్ న్యూస్ పేపర్ బిలాంగింగ్ టు యర్ పార్టీ దట్ ఈస్ నాట్ యువర్స్. ఇఫ్ ద పీపుల్ అండ్ ద న్యూస్ పేపర్ సీమ్ మ్యాడ్, వాళ్ళు కూడా సరిగా రాయడం లేదనుకోండి. పెర్వర్స్ అంటే చూడండి, పెర్వర్సివ్గా ఉన్నాడు అంటాం కదా, అండ్ విక్డ్, ఇవన్నీ నెగిటివ్ ఒపీనియన్స్. అంటే మీకు వాళ్ళు కూడా నెగిటివ్గానే రాస్తున్నారు. రిమైండ్ యువర్ సెల్ఫ్ దాట్ యు సీమ్ సో టు దామ్. మీకు మీరు ఏమని చెప్పుకోవాలంటే రిమైండ్ యువర్ సెల్ఫ్, మీకు మీరు చెప్పుకోవడం, రిమైండ్ చేసుకోవడం దాట్ యు సీమ్ సో టు దామ్, మీరు కూడా అలానే ఉన్నారు అని అనుకోండి. ఇన్ దిస్ ఒపీనియన్ బోత్ పార్టీస్ మే బి రైట్. మీకు ఈ పేపర్లన్నీ చూసిన తర్వాత మీరు వాటికి కన్విన్స్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు ఆ బోత్ పార్టీస్ ఆర్ రైట్, బట్ ది కెనాట్ బోత్ బి రాంగ్. కానీ రెండు పేపర్స్ అయితే తప్పు అయితే కాదు, ఏదో ఒకటి దట్ మైట్ బి కరెక్ట్. దిస్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఎ సర్టన్ కాషన్. బికమింగ్ అవేర్ ఆఫ్ ఫారెన్ కస్టమ్స్, చూడండి అది అతను ఒక మీరు ఒపీనియన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు ఆపోజిట్ వ్యక్తితోటి మీరు మాట్లాడాలి. నెక్స్ట్ ఆపోజిట్ పార్టీకి సంబంధించిన పేపర్ని చదవాలి. ఇది మనకి ఈ పారాగ్రాఫ్లో చెప్పాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం, బికమింగ్ అవేర్ ఆఫ్ ఫారెన్ కస్టమ్స్, ఇది కూడా చూద్దాం. మనం ఫారెన్ కంట్రీస్కి సంబంధించిన అలవాట్లు ఆచారాలు పద్ధతులు మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు అవేర్ ఆఫ్ ఫారెన్ కస్టమ్స్ హవెవర్ డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఎ బెనిఫిషియల్ ఎఫెక్ట్. అవి మనకి అంత బెనిఫిషియల్గా అనిపించవు. ఉదాహరణకు చూడండి, ఇన్ ద 17th సెంచురీ వెన్ ద మ్యాంకస్ కాంక్వర్డ్ చైనా, ఈ మ్యాంకస్ అనే అతను ఎవరో మీకు చెప్తాను, మ్యాంకస్ కాంక్వర్డ్ చైనా 1600 సెవెంటీన్త్ సెంచురీ అంటే 17వ శతాబ్దం అంటే అనుకోండి, 1601 నుంచి 1700 వరకు ఉన్న కాలాన్ని 17వ శతాబ్దం అంటాం. ఎందుకంటే 0 నుంచి మొదలవుతుంది కదా, 1వ శతాబ్దం అని ఎప్పుడు అంటాం, సో 0 కౌంట్. ఇన్ ద 17th సెంచురీ 16 నుంచి 1700 ఇయర్స్ లో మ్యాంకస్ అనే అతను చైనాని గెలిచాడు. కాంక్వర్ మీన్స్ జయించాడు. ఇట్ వాజ్ ద కస్టమ్ అమాంగ్ ద చైనీస్ ఫర్ ద ఉమెన్ టు హ్యావ్ స్మాల్ ఫీట్. అక్కడ చైనా వాళ్ళకి చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి, ఉమెన్ కి లేడీస్ కి చిన్న పాదాలు ఉండేవట. అండ్ అమాంగ్ ద మ్యాంకస్ ఫర్ ద మెన్ టు వేర్ పిగ్ టైల్స్. ఇక విషయం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైతే ఫారినర్స్ చైనాని గెలిచారో వాళ్ళకి చిన్న చిన్న జుట్లు వేసుకునే అలవాటు ఉంది. మగవాళ్ళకే ఆ పిగ్ టైల్స్ వేసుకోవడం అలవాటు. కొంతమంది చూడండి, మీరు రెడీ సినిమాలో చూస్తే వాళ్ళకి పిలకలు ఉంటాయి, అది వాళ్ళ వంశాచారం. అక్కడ చైనా వాళ్ళకి చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి, బై బర్త్ వాళ్ళ ఏరియాని బట్టి అలా ఉన్నారు. సో దాన్ని మనం వీ కెనాట్ హ్యావ్ ఏ ఒపీనియన్స్ మనం ఫ్రేమ్ చేసుకోకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ డ్రాపింగ్ దేర్ ఓన్ ఫూలిష్ కస్టమ్, దే ఈచ్ అడాప్టెడ్ ది ఫూలిష్ కస్టమ్ ఆఫ్ ది అదర్. వాళ్ళు ఏం చేశారు, ఈ చైనా వాళ్ళు కూడా ఏమైనా చూసి జడలు వేసుకోవడం మొదలెట్టారు. వాళ్ళ కష్టము ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఫూలిష్ కస్టమ్ ఆఫ్ ది అదర్. వాళ్ళు ఎందుకో జడలు వేసుకున్నారు, దాన్ని వీళ్ళు చైనా వాళ్ళు కాపీ కొట్టేశారు.
and the Chinese continued to wear pigtails until they shook off the domination of Mancas in the revolution of what is this in the revolution of 1911 1911 varaku maybe they got the freedom in 1911 let us go back to the సో అలా మేబీ ఇలాంటి చెప్పకూడదు మనం ఈ బ్యాంకర్స్ ఎవరు కొట్టు యువతేజ అంటే ఎవరమ్మా కొడుతూ ఉంటారు సరే ఈ హీరో హీరో అంటే ఎవరు అసలు ఇద్దరి పేర్లతో ఎవరు లేదు సార్ మన కాలేజీలో ఎవరు లేనప్పుడు వీళ్ళని రిమూవ్ చేసేస్తాను సో ఇట్స్ బెటర్ నో వాళ్ళ పేర్లు అయితే మాకు తెలుసు సార్ మరి కొత్తగా ఉన్నాయి వాళ్ళ పేర్లు మేము చూడలేదు వాళ్ళు ఎప్పుడు ఇది మేబీ మనలోనే కొంతమంది బ్లాక్ షీప్స్ ఉంటారు వాళ్ళు ఈ లింక్ ని వాళ్ళ ఫ్రెండ్స్ పంపించేసి ఇలా జాయిన్ అయిపోతారు నేను ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంటానంటే కొంతమంది వాళ్ళ పేరెంట్స్ మొబైల్ నుంచి జాయిన్ అవుతుంటారు నేను రేపు వాళ్ళ పేరెంట్స్ పేర్లు కూడా తెచ్చి బయట పెట్టుకుంటాను మన దగ్గర లిస్ట్ దొరుకుతుంది పేరెంట్స్ అమ్మ నాన్న పేరు తెస్తాను వాళ్ళ అన్నయ్యలు తెలియదు రేపు మీరు ఎవరైనా ఏరే పేరు మీద నుంచి రిజిస్టర్ అయ్యేవాళ్ళు క్లాస్కి వచ్చేవాళ్ళు నాకు ముందే ఇన్ఫర్మేషన్ నా వాట్సాప్ చేయండి ఆటోమేటిక్ నేను ఐడెంటిఫై చేస్తాను ఆ బ్లాక్ షీప్స్ని సో ఆన్లైన్ క్లాస్ మీరు ఆషామాస్తికి ఇలా పక్కదారి పట్టించడం ఇట్స్ నాట్ గుడ్ అండ్ రైట్ చెప్పమ్మా నేను మా అత్తయ్య పేరుతో ఆడ నువ్వు తెలుసు నేను చెప్తాను ఇప్పుడు ఏడున్న ఏరే పేర్లు అన్ని నాకు తెలుసు కొంతమంది కే ఆదిలక్ష్మి అంటే తేజస్విని కళ్యాణి ద్యూసి అంటే పీసా లావణ్య ఏరే పేర్లు నాకు దాదాపు చాలా అలవాటు అయిపోయాయి రోజు క్లాస్ లో ఇక అదర్ దాన్ ఆ పేర్లు వస్తే నేను చెప్తాను ఇప్పుడే ఈ లిస్ట్ లోనే చెప్తాను భారతి అంగార అంటే ఆ అమ్మాయి పేరే ఉంది బిందు ఆ అమ్మాయి పేరే ఉంది ఎఫ్ఎఫ్ పాండా అంటే భవానీ అనుకుంటాను అవునా చల్లా పూజ కే ఆదిలక్ష్మి మీన్స్ తేజస్విని కళ్యాణి దూసి పీసా లావణ్య కృష్ణవంశీ అదే పేరుతో ఉన్నాడు మేరీ మేరీ అంటే ఈ అమ్మాయి మేరీ మేరీ గ్రేసా ఈ అమ్మాయి పేరు ఆవుల మేరీ ఆవుల మేరీ అయి ఉంటుంది నాగా పైడి పైడి నాగరాజు అదే పేరుతో ఉన్నాడు నాగసాయి వర్మ మైల అదే పేరుతో ఉన్నాడు నిమ్మన లాగలక్ష్మి రాజు చిన్నమిల్లి రవీంద్ర తిరుమణి తోట జయ శ్రీరామ్ ఈ అమ్మాయి తోట తేజస్విని లేదా యశస్విని అయి ఉండొచ్చు యశస్విని యేసుమణి చిలకలపూడి వీళ్ళందరూ అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇక నాకు తెలియని వాళ్ళు నా పేరు నీకెందుకు అసలు ఆ టైటిల్తోనే అతను జాయిన్ అవుతున్నారు రోజు చూస్తాను ఐ విల్ ఐడెంటిఫై ఈజీలీ ఇక ఈ గూగుల్లో కనిపెట్టలేంది ఏమి ఉండదు కొంచెం టైం తీసుకుంటే మనం బెటర్ అండ్ రసల్ పాఠం ఉంది కదా ఆ పాఠం చెప్తుంది అదే ఇన్వెస్టిగేషన్ చేయండి ఎగ్జామినేషన్ చేస్తే ప్రతిదీ తొలగిపోతుంది వాడు మనవాడా ఎవడవాడు నేను ఎప్పుడు మన పిల్లాడనుకొని జాయిన్ చేయడం అడ్మిట్ చేయడం దట్స్ రియల్లీ ఫాల్స్ బిలీఫ్ అండ్ పూలిష్ ఒపీనియన్ బై మై సెల్ఫ్ సో అది నా పూలిష్నెస్కి నిదర్శనంగా కనిపిస్తుంది ఎవడు మన స్టూడెంట్ తెలుసుకోకుండా అడ్మిట్ చేయడం దట్ ఈస్ పూలిష్నెస్ ఆఫ్ మై సెల్ఫ్ సో డెఫినెట్లీ ఐ విల్ రెక్టిఫై యువర్ సెల్ఫ్ సో ఇంకెవరున్నారు హీరో హీరో అని వస్తున్నాడు అతన్ని కూడా నేను కనిపెడతాను ఐ విల్ బ్లాక్ హిమ్ అండ్ దీస్ టూ ఓన్లీ బ్లాక్ షీప్స్ అవుట్ ఆఫ్ దట్ ఎవ్రీబడి ఈస్ జెన్యున్ అండ్ దే ఆర్ టెలింగ్ ఎవ్రీథింగ్ దే ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ చూడండి జనాలకు ఎలా పెడతామో ట్రాన్స్పరెంట్ అంటే ఇదే మనం ఎవరమో బయటకు వాళ్ళకి కనపడడం చెప్పి చేయడం నిజంగా మాట్లాడాలి ఏదైనా డౌట్ ఉంది మాట్లాడడం జెన్యున్ అంటాం ట్రాన్స్పరెంట్ ఇంకా యాక్యురసీ ఇంకేమంటాం ఫూల్ ప్రూఫ్ సో ఇలాంటి పదంగా నేను చాలా పదాలు రేపు ఇంకా అడ్జెక్టివ్స్ కూడా పట్టుకొస్తాను మనుషులకి ఎలాంటి అడ్జెక్టివ్స్ ఇస్తాం ఇంకా మీకు తెలుసు ఆ సినిమాలో బ్లాక్ షీప్ అంటే ఎవరో కనిపెట్టేస్తాడు సో జనరల్లీ దట్ ఈస్ ఎ ప్రావర్బ్ ఆ ప్రావర్బ్ని మనం నెక్స్ట్ ఇంకొకటి మ్యాంకస్ గురించి నేను చెప్పాలనుకున్నాను మ్యాంకస్ మ్యాంకస్ డైనాసిటీ మనకు చూడండి చోళ రాజ్యం అని పాండవ పాండ్యా రాజ్యం అని అశోక చక్రవర్తి రాజ్యం అని అలా ఉండేవి కదా మౌర్య సామ్రాజ్యం ఇది కూడా మ్యాంకస్ అంటే అతను మ్యాంకస్ అనే చూపిస్తున్నాడు మ్యాంకస్ డైనాసిటీ అంటున్నాడు మ్యాంకస్ డైనాసిటీ రూల్డ్ చైనా మీకు కనిపిస్తుందా
డైనాస్టీ అంటే సామ్రాజ్యం అనుకుంటున్నాను, లేదా వంశం, మ్యాంకస్ వంశం. సో చూడండి, మ్యాంకస్ డైనాస్టీ ఫ్రమ్ విచ్ కంట్రీ? దిస్ మ్యాంకస్ మాంజు డైనాస్టీ వాజ్ ద లాస్ట్ ఇంపీరియల్ డైనాస్టీ ఆఫ్ చైనా. వీళ్ళు 1600 నుంచి 1911 వరకు రూల్ చేశారమ్మా చైనాని. ఈ ఈ వీళ్ళని ఏమంటున్నాం, మాంకస్ అనాలన్నా ఇది మరి మాంకస్ అనుకుందాం. దాన్ని రాశారా ఎక్కడైనా? మాంకస్ MANCHUS. సార్ వీళ్ళు డైనాస్టీ చింగ్, చింగ్ల వీళ్ళు మంచు, మంచు కాదు ఫస్ట్ మ్యాంకస్ అని రాయాలి. మీకు ఎప్పుడు కావాలి మీకు? మంచు మంచు డైనెస్టీ ఇది కరెక్టే, మంచు అనాలి మంచునే. వీళ్ళు 1916 లాస్ట్ డైనెస్టీ ఇదేనా? వీళ్ళు ఏ దేశం నుంచి? చైనా. చైనానే వీళ్ళు. మంచి రాజవంశం అంట తెలుగులో. కాదు సార్, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పరిపాలించారంట చైనా. మనకు అవన్నీ కాదు, మంచు డైనెస్టీ అంటే ఏంటంటే చైనా లాస్ట్ డైనెస్టీ. వీళ్ళకి జడలు ఉంటాయంట. చూడండి మీకు ఇక్కడ జడలు కనిపిస్తున్నాయా వాళ్ళకి? వీళ్ళకి పిలకలు ఉంటాయి. మనకి ఇవన్నీ పాత బొమ్మలు కాబట్టి ఎవరో డ్రా చేసినవి ఉంటాయి, వీళ్ళేం ఫోటోలు దిగలేదు. సో చెప్పింది మనం. సో యా, ఐ హావ్ రిమూవ్డ్ హిమ్ నా వైసి. లెట్ అస్ గో బ్యాక్ టు ది దట్ వన్. ఇది సారు మంచు అన్నాడు, మంచస్, మంచుస్, మంచుస్. మంచు డైనాసిటీ అనేది చైనాను పరిపాలించినది చివరిలో. అప్పటి వరకు ఏమయ్యేదంటే వాళ్ళకి పిలకలు ఉండేవి. దాన్ని పిలకలను ఏమంటారో మీకు చూపిస్తాను ఇక్కడ. చూడండి, వీటిని పిగ్ టెయిల్స్ అంటారు. ఇంగ్లీష్లో పిగ్ టెయిల్స్ అంటారు బ్రిటిష్ వాళ్ళు, కానీ యుఎస్ వాళ్ళు దీన్ని బ్రెయిడ్స్ అంటారు. సో అలా పిలకలు వేసుకోవడాన్ని బ్రెయిడ్ అని, అది అమెరికా వాళ్ళు బ్రెయిడ్ అంటారు, యూకే వాళ్ళు పిగ్ టెయిల్స్ అంటారు. రెండు జల్లు వేసుకోవడాన్ని పిగ్ టెయిల్స్. సో మీకు ఇప్పుడు ఈ బొమ్మ చూడగానే ఎక్కువ గుర్తుంటుంది, ఎందుకంటే బొమ్మ ద్వారా మీకు దాదాపు 18% ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువ గ్రాస్పింగ్ చేయడానికి కుదురుతుంది. ఈ 18 కూడా తప్పే, ఐఎమ్ సారీ, ఐ విల్ ఫైండ్ ఇట్ అవుట్ అండ్ టెల్ యూ. సో ఎంత శాతం అనేది నేను కనుక్కొని చెప్తాను. బొమ్మ ద్వారా మీకు ఎక్కువ తెలుస్తుంది అనేది ఓకే, ఇది దిస్ ఈజ్ అన్ అజంప్షన్. సో ఈ పాఠం ద్వారా నాకు ఊరికి ఏదో ఒకటి చెప్పేయడం అనేది చాలా తప్పని నేర్చుకున్నాను. మీరు కూడా అదే నేర్చుకోండి. ఇప్పుడు మీకు 18% అని చెప్పి కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడో చదివి రఫ్గా చెప్పడం అనేది దట్స్ వెరీ బ్యాడ్ బిహేవియర్. పక్కా ఉంటేనే చెప్పాలి, ఎవిడెన్సెస్ దగ్గర ఉండాలి. సో దిస్ ఈజ్ పిగ్ టెయిల్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ యూకే. బ్రిటిష్ వాళ్ళు పిగ్ టెయిల్స్ అంటారు, అమెరికా వాళ్ళు బ్రెయిడ్ అంటారు. మీకు ఇక ఫ్రెంచ్ బ్రెయిడ్ చాలా రకాలు ఉంటాయి జడల్లో, యు సీ ఇన్ వెబ్సైట్స్. సో నా అవేర్ వీఆర్ యా కస్టమ్. సో వెన్ మంచు డైనాసిటీ ఈజ్ రూలింగ్ ద చైనా, మంచు డైనాసిటీ హ్యాస్ ద కస్టమ్ టు గ్రో పిగ్ టెయిల్స్. వాళ్ళకి చిన్న చిన్న జడలు ఉండేవి మగాళ్ళకి, అవి చైనా వాళ్ళు చూసి చైనా వాళ్ళు కూడా జడలు వేసుకోవడం నేర్చుకున్నారు. యాక్చువల్గా చైనా పీపుల్ మీరు చూసింటే కొన్ని బొమ్మల్లో ఫ్రీ హెయిర్ స్టైల్ ఉంటుంది, అలా వదిలేస్తారు. వీళ్ళని చూసి పిగ్ టెయిల్స్ వేసుకోవడం అలవాటు చేసుకున్నారు. సో ఇది ఎప్పటి వరకు జరిగింది? మంచు డైనాసిటీ ఉన్నంత కాలం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక జనరల్గా మామూలుగా అయిపోయారట, ఇంకా పిగ్ టెయిల్స్ పెద్దగా పట్టించుకోవట్లేదట. అంటే పూలిష్ ఒపీనియన్స్, వాళ్ళని చూసి వీళ్ళు పూలిష్గా ఎందుకు వేసుకోవాలనే రూల్ లేదు అక్కడ, వీళ్ళు వేసుకోవడం మొదలెట్టారు. సో దేర్ మే బీ సమ్ కంఫర్ట్ ఉండొచ్చు, కానీ అప్పటిదాకా లేదు కదా, వాళ్ళకి అనిపించలేదు కదా. సో దట్ ఈస్ ద రీజన్. ఇక నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ చూసేస్తే ఐ థింక్ ద టైమ్ ఇస్ అప్. వీ విల్ సీ దిస్ పారాగ్రాఫ్ నెక్స్ట్ టైం. ఇప్పుడు చూడండి, అంటిల్ దిస్ యూ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ దిస్, నౌ ఐ విల్ స్టాప్ ప్రెజెంటింగ్. సో మెయిన్ ఈ పాఠం నుంచి మనం ఏం నేర్చుకున్నామో చెప్పండి. అవన్నీ గుర్తు లేకపోయినా ఓకే, ఒక ఫిలాసఫీ అయితే ఖచ్చితంగా నేర్చుకుని ఉంటాం. యూ ప్లీజ్ డిస్కస్ విత్ నౌ, ఒక 2 మినిట్స్ డిస్కస్ చేయండి, వీ విల్ లీవ్ ద క్లాస్ నౌ. యా దేర్ యా కృష్ణవంశీ.
ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో. హూ ఎవర్ టాకింగ్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో. మాట్లాడే వాళ్ళు వీడియో కనిపించండి. యా ఎనీబడి కెన్ స్పీక్ నౌ. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ బై అదర్స్ అనేది మీకు ఎంతవరకు అర్థమైంది? హూ ఆర్ దేర్? దేర్ ఆర్ మెనీ పీపుల్. తోట యశస్విని, కెన్ యూ కామెంట్ ఆన్ దాట్? ఇప్పుడు దాకా విన్నావు కదమ్మా పాఠం. ఏం అర్థమైంది దీంతో నీకు? యశస్విని, ఈ పాఠం ద్వారా ఏమి నేర్చుకున్నావు? పీస లావణ్య, సందీప్ గంటెల, యా ఏం నేర్చుకున్నావమ్మా పీస లావణ్య? ఐ కాల్ అవుట్ ద నేమ్స్. మనం తెలుసుకొని ఇంకొకరికి చెప్పాలి సార్. ఓకే, తెలుసుకోకుండా ఏదో ఒకటి చెప్పలేమా? చెప్తే అది ట్రూ కాదు కదా సార్, లాస్ కూడా అవ్వచ్చు. అది మనకి ఫుల్ గా అయిన తర్వాత చెప్పాలి. ఓకే, సో ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి. ఓకే, అవును సార్. ఇక చిన్న చిన్నవి ఉంటాయి కొన్ని, ప్లస్ మీరు మీ ద్వారా మీరు చూసి నేర్చుకోవచ్చు. అవి వేరే వాళ్ళు చెప్పుంటారు. సపోజ్ చూడండి, వాడెవడో మీకు తెలియని, సపోజ్ చూడండి చింతాకు తీగ ఉంది అంటాడు ఎవడో. కనీసం చింత చెట్టు కూడా ఆ ఈ ఆకు తీని మీరు చెప్పలేరా? దాని ఇంకా గుడ్డిగా నమ్మేస్తారు. ఆ చింతాకు తీగ ఉంటుంది అన్నాడు ఎవడో, ఇంకా అది మైండ్లో పెట్టేసుకుంటారు. సో చిన్న చిన్నవి మనం టెస్ట్ చేయాలి. ఓకే, చూడండి పైకి విసిరిన రాయి బాలు మళ్ళీ కిందికే వస్తుంది. అది టెస్ట్ చేశాడు న్యూటన్. అప్పుడు దాకా మనం అందరం పైకి ఇస్తున్నాం ఏంటో ఏమీ ఆలోచించలేదు. జస్ట్ కేవలం ఆ ఎగ్జామినేషన్ వల్ల న్యూటన్ మనకి గురుత్వాకర్షణ థియరీని కనుక్కున్నాడు. సో బెటర్ ఆన్ రిసల్ నిజంగానే మనకి ఒక ఒక థియరీని మనకి ఇస్తున్నాడు, ఒక సైంటిఫిక్ థియరీని. ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎగ్జామిన్ చేయడం తెలియని విషయాలని, బ్లైండ్గా నమ్మకపోవడం. ఓకే, వెరీ నైస్. ఇంకా ఎఫ్ఎఫ్ పాండా, ఎమ్మ పేరు మళ్ళీ మర్చిపోయాను. పూజ, చల్లా పూజ, సో టైమ్ ఈజ్ గోయింగ్ అప్. యు హ్యావ్ ఐ థింక్, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్లాస్? ఈరోజు మళ్ళీ రెండింటికి ఫిజిక్స్ క్లాస్ ఉంది సార్, అంతే. నెక్స్ట్ క్లాస్ ఏం లేదా? నో సార్. ఓకే, వి విల్ ఎక్స్టెండ్ ఫ్యూ మోర్ మినిట్స్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ క్లాస్. యా టెల్ మీ నౌ, పీస లావణ్య సేస్ వీ షుడ్ నాట్ టాక్ అన్లెస్ వీ నౌ, మనకు తెలియకుండా మాట్లాడకూడదు. ఇంకా మనం ఇంత చాలా విన్నాం కదా పాఠం, ఆ పాఠం గురించి అయినా చెప్పండి. అరిస్టాటిల్, వాట్ డిడ్ హీ డిడ్ హిమ్ అరిస్టాటిల్ చేసిన తప్పేంటి? వాట్ వాజ్ ద మిస్టేక్ హీ డిడ్? యా చల్లా పూజ, వాట్ వాజ్ ద మిస్టేక్ డన్ బై అరిస్టాటిల్? పనులు ఆడవారి కంటే మగవారికే ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్పారు సార్. ఓకే, అది తను చేసిన మిస్టేక్ సార్. చాలా సింపుల్ గా తను దాన్ని కనిపెట్టి ఉండొచ్చు కదా. అదే వాళ్ళ వైఫ్ పళ్ళు లెక్క పెట్టినా కానీ తెలిసే సార్, కానీ తను అట్లా చేయకుండా నాకు తెలుసులే కదా అని చెప్పి అట్లా ఉన్నారు సార్. అలా చేయొద్దు అని. అలాంటిగా ఎవరైనా మీకు చెప్తే నమ్మిన విషయాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర గుడ్డిగా బ్లైండ్ గా? ఉంటాయి సార్. అంటే మనం
రిలీజియస్ లో చాలా ఉంటాయి, మనం అవి మళ్ళీ కాంట్రవర్సీ అవుతాయని నేను మాట్లాడడం లేదు. అంటే ఒక వాహనం ఒకరికి అయినదని, నెక్స్ట్ ఒక పాల సముద్రాన్ని చిలికితే అమృతం విషం అయి వచ్చాయని చాలా ఉంటాయి. కానీ వీ కెనాట్ బిలీవ్ ఇట్, ఇక మనం నమ్మాలి అంటారు, అలా మనం నమ్ముతూ ఉన్నాం. కానీ ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అగనెస్ట్ ఎనీ రిలీజియన్. అంటే ప్రతి రిలీజియన్లో ఈ బిలీఫ్స్ ఉంటాయి, మనం తొవ్వే కొద్ది వస్తా ఉంటాయి. దేర్ ఆర్ మెనీ బిలీఫ్స్ ఇన్ హిందూ రిలీజియన్ అండ్ ఆల్సో దేర్ ఆర్ మెనీ బిలీఫ్స్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్. మనకి ఎక్కువగా కనపడుతుంటాయి బొమ్మల్లో కాబట్టి మనం ఇవి ఎక్కువ మాట్లాడుకుంటాం. కానీ మిగిలిన ఈ బొమ్మలు ఎక్కువగా ఉండవు కాబట్టి మిగిలిన రిలీజియన్స్లో తప్పులేం లేవు అనుకుంటాం. అక్కడ కూడా దొరుకుతాయి, ఎవిడెన్సెస్ లేకుండా చాలా ఉంటాయి. ఎవిడెన్స్ లేకుండా ఏ బిలీఫ్ అయినా కానీ అది మనం నమ్మశక్యంగా అనిపించదు, ఎవరు చూడలేదు కదా. యా వెరీ నైస్. ఇంకా చైనాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, మన ఇండియాలో చేసింది చెప్తారా, చైనాను వదిలేసేయండి, మనకు బాగా అలవాటైంది ఒకటి చెప్పండి అలవాటు. మీరు ఇంగ్లీష్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇండియన్స్ చాలా లేజీ వాళ్ళు, చైనా వాళ్ళు చాలా కన్నింగ్ వాళ్ళు అని మీలో ఎవరైనా నేర్పారా? అలా సపోజ్ భారతదేశంలోనే పేదరికం ఎక్కువగా ఉంది, అమెరికా చైనా లేదా భారత్ ఇక యూకే ఇలాంటి దేశాల్లో అసలు పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళే ఉండరు అని మీరు నమ్ముతారా? సో అక్కడ కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇండియన్స్ తెలివైన వాళ్ళు కాదు అని అలాంటి బిలీఫ్స్ మీరు ఎవరన్నా చెప్తే విన్నారా? మీరు చిన్నప్పుడు కానీ ఎవరైనా మాట్లాడుతుంటే డిస్కస్ చేసినప్పుడు కానీ విన్నారా? చూడండి, ఇలాంటి బిలీఫ్స్ ఎవిడెన్సెస్ లేకుండా ఇండియన్స్ ఇలా అని చైనాస్ వాళ్ళు అలా అని చెప్పడం అనేది నిజంగా ఎందుకు ఇలా అంటున్నారంటే, మనం గుడ్డిగా అలాంటి ఫాలో అవుతున్నాం కాబట్టి అవన్నీ చూసి అలా అని ఉంటారు వాళ్ళు. ఎక్కువగా ఇలా వాళ్ళ రీజనింగ్ ఎందుకంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ అదంతా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ మొత్తం మనకి వెస్ట్రన్లోనే కనిపిస్తుంది. ఏ టెక్నాలజీ అయినా చూడండి మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. అంటే ఎక్కువగా అమెరికా, యుఎస్ఏ, యూకే, డెన్మార్క్, మొత్తం యూరోప్ ఖండంలో ఎక్కువగా సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది. మన ఇండియా, చైనా ఈ సైడు, ఈ మధ్య చైనాలో బాగా జరుగుతుంది, ఇండియా ఇటు వచ్చేసరికి సైంటిఫిక్ రీసెర్చ్ తక్కువగా ఉంది. ఎక్కువగా మనం ఒక థియరీ మీద ఆధారపడుతున్నాం, ఇక ప్రూఫ్ ఉండదు. సబ్జెక్టులన్నీ లెసన్లన్నీ ఓ ఉంటాయి, అలా అవన్నీ ఓ మాట్లాడేసుకొని లెసన్స్ అయిపోయాయి, డిగ్రీస్ అయిపోయాయి, చేతికి వచ్చేస్తాయి, ఇలా వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి అక్కడ అన్ని ఎవిడెన్స్ పూర్వకంగా ల్యాబ్లు గీబులు అన్నీ ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాళ్ళు అందువల్ల ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఆ కారణాల వల్ల ఆ బిలీఫ్స్ మనకి ఇండియన్స్ ఆర్ లేజీ అని, బ్రిటిషర్స్ ఆర్ సో ఇంటెలిజెంట్ అని అలాంటి అభిప్రాయాలు అందువల్ల వచ్చి ఉండొచ్చు. ఓకే, ఇది కూడా ఏ రీజన్, బట్ వీ హ్యావ్ టు డూ ద ప్రాక్టికల్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఎందుకు ఇలా ఆ స్టేట్మెంట్ వచ్చిందనేది కూడా మనం రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. సో దిస్ ఈస్ ఎ వెరీ నైస్ టాపిక్. ఐ థింక్ మీ అందరికి ఈ లెసన్ నచ్చుతుందా? ఇట్స్ ఓకే, దేర్ ఆర్ టూ మోర్ పారాగ్రాఫ్స్ ఫర్ దిస్ లెసన్, వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే సార్. బాయ్. Can you turn on your videos? Bye, sir. If you are comfortable, can you turn on your videos? If you are comfortable in position, you can turn on your videos. So that I can record it. Everybody is in voice mode. Please turn on your video mode. Voice app kuda manam video on cheyochu. Let us see, I will try. Chondi. Now whatever I can talk, you cannot listen, but you can see me in video. Sir, my voice app is on. Of course, I have did for practical. Yeah, thank you very much and have a great day. Andaru makeup lto undra sir, anduke ippudu evaru video call on cheyaledu. It's okay, it's okay. We give priority
టు ద లిజనింగ్ అండ్ లర్నింగ్ ఇట్స్ ఓకే ఇట్స్ ఎ కంట్రోవర్షియల్ థింగ్ రారా చల్లి బ్యాకిల్ పోయారు ఇట్స్ ఎ కంట్రోవర్షియల్ స్టేట్మెంట్ బై కృష్ణ వంశి సో వి డోంట్ ప్రొలాంగ్ ఇట్ ప్లీజ్ టర్న్ ఆన్ ది ఎండ్ ది కాల్ మొహాల్ చూడలేము